हाय अंडी नमस्ते वेलकम बैक टू अनुसारर किचन एंड ब्लॉग्स रेसीपी वच्चेसी फिश फ्राई अन्नमाट अदि कूडा बोनलेस फिश फ्राई अंडी चाला अंटे चाला बागुंटुंदी ओक्कसारी इला ट्राई चेयंडि प्रतिसारी इलागे चेसुकुंटानंटारु दीन कोसम अयिते बोनलेस फिश अनेदी तीसुकोनी नीटगा कडिगेसी पेट्टुकुन्नानु अन्नमाट उप्पु पसुपु अनेदी वेसी कडिगानु आ तर्वात दांट्लो वाटर अंता तीसेसी अंदुलो कोंचेम उप्पु तर्वात मिरियाल पोडि ఆ తర్వాత నిమ్మకాయ ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా ఈ పీసెస్ అన్నిటికీ కూడా పట్టి వరకు కూడా రెండు పక్కల కూడా ఉప్పు మిరియాలు నిమ్మకాయ అనేది పట్టించుకోవాలన్నమాట ఇలా చేసి దీనైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ ఫిషెస్ అనేవి చాలా టేస్టీగా తయారవుతాయండి ఈ ఫిష్ అయితే నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నాను ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది దీనైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం చూడండి 10 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే దీంట్లో కలపడం మసాలా అనేది రెడీ చేసుకుందాం దానికోసమని నేను అయితే ఈ ఫిషెస్ అన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్లేట్లో అయితే నేను మసాలా అనేది రెడీ చేసుకుంటాను కొంచెం కారం పసుపు ఫిష్ మసాలా అన్నమాట ఇది ఏదైతే ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఆ తర్వాత గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బియ్యం పిండి ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఇదైతే కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట అంటే ఫిషెస్ కి పట్టిలాగా కొంచెం జార్గా కలుపుకుంటే మనకి చేపలన్నిటికీ కూడా మసాలా అనేది బాగా పడుతుందన్నమాట ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చేపలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఈ విధంగా పట్టించేసుకుంటాను మసాలా అంతా కూడా మొత్తం అన్ని చేపలకి కూడా దీని అయితే ఈ విధంగా పట్టించేసుకోవాలి ఇది బోన్లెస్ ఫిష్ అనే కాదండి మామూలు ఫిషెస్ తో కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు ఆ తర్వాత అయితే ఆయిల్ హీట్ చేసుకొని ఈ చేపలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే మనకి చక్కగా ఫ్రై అవుతాయన్నమాట రెండు పక్కల ఫ్రై చేసుకొని వీటిని ఏదో ప్లేట్ లో తీసేసుకుంటే గనుక మన ఫిష్ ఫ్రై అనేది రెడీ అండి ఈ లోపు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ సింబల్ వస్తుంది కదా అది కూడా క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి చూసారు కదా ఆయిల్ అయితే ఫ్రై అయిపోయి రెండు పక్కలు కూడా చక్కగా ఫ్రై అయ్యి కదా తీసేసుకుంటున్నాను ఇదే విధంగా నేను మొత్తం చేపలన్నీ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను అన్నమాట చూసారు కదా దీనిపైన నిమ్మకాయ వేసుకొని ఆనియన్స్తో తింటే సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాయ్ బాయ్.